గుమ్మంలో కడుగు పెట్టక ముందే ఎందుకలా చేస్తుందో అడుగుదాం. పదండి పదనయ్యా. వేడన్నా కార్ వాష్ చేయాలి, నీళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళా? నాతో కానీ నా భార్యతో కానీ ఒక మాట చెప్పాలన్న బాధ్యత లేదా? తన పేరున కొన్నారు కదా, అందుకే చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు శాస్త్రి గారు. కట్నం తెలియదు కానీ అత్తింటి కార్లు కావాలి. అమ్మాయి గారు తప్పకోండి. మావయ్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి? మనిషికి నిర్లక్ష్యం. చెప్పకుండా తీసుకెళ్ళడం తప్పే, కానీ అప్పుడు టైం లేదు, అందుకే తప్పలేదు. సర్లే, జరిగింది ఏదో జరిగింది. భద్రావతికి సారీ చెప్పు. అందుకే అయితే కార్ కడిగిస్తున్నాను, కడగడం అయ్యాక వెళ్ళొచ్చు. చూసారా చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతుందో. వేడన్నావు, ఇలా ఏమో నేను కడుగుతాను. వైష్ణవి, ఎందుకో ఈ రోజు నువ్వు చేసిన పని నాకు అస్సలు. నమస్కారం అయ్యా. నమస్కారం. మీ గోడలు లేకపోయి ఉంటే ఈ రోజు నా కూతురు, దాని కడుపులోని కూతురు చచ్చిపోయి ఉండేవాళ్ళు. సమయానికి తీసుకొచ్చారని డాక్టర్ గారు అన్నారు. అంతా మీ గోడలు గారి దయ. మీ కోడలు దేవతయ్యా. మీలాగే సాయం చేసే గుణం, ధర్మం చేసే గొప్పతనం అన్నీ ఉన్నాయి. మీ ఇంటి గౌరవాన్ని 10 కాలాల పాటు నిలుపుతుందయ్యా. భద్రావతి, ఒక బిడ్డ జన్మకు కారకురాలైంది, చాలా చాలా మంచి పని చేసింది. ఇంకేమనకు వదిలే. మనవరాలకి నీ పేరు పెట్టుకుంటానమ్మా అంటే భద్రావతి గారి పేరు పెట్టమందయ్యా. ఎంత మంచి మనసయ్యా. అక్క పేరు ఎందుకు పెట్టమన్నారు? ఇందులో లాజిక్ ఏంటి వైష్ణవ్ గారు? పోయిపోయి అమ్మ పేరు ఎందుకు చెప్పావక్క? నా పేరెందుకు పెట్టమన్నావే? ఏం లేదు పిన్ని గారు, హాస్పిటల్ ఖర్చులకి పార్వతమ్మ దగ్గర డబ్బులు లేకపోతే మీ పర్సులోంచి. అమ్మో, నా పర్సు, నా డబ్బులు, నా పర్సు. అమ్మో డబ్బులు ఏంటి? ఇందులో డబ్బులేవి? మీ డబ్బులే ఇచ్చాను. ఇది మామూలుది కాదు. చూసావన్నయ్య, నీ అనుమతి లేకుండా కారు, నా అనుమతి లేకుండా డబ్బులు ఎలా తీసుకెళ్లిపోయిందో. ఆ డబ్బులు నేనిస్తానులే. దానం చేసిన వాళ్ళ పేరు పెట్టుకోవడం మంచిది కదా. వద్దు, నా పేరు వద్దు. ఇదిగో ఈ ఊర్లో ఆ పేరు నా ఒక్కదానికే ఉండాలి. తీసేయండి. ఆ పేరుకి ఒక సార్థకత కూడా ఉండాలి పిన్ని. అంటే ఇప్పటి వరకు భద్రావతి అంటే సంధ్యకు అమ్మ, శాస్త్రి గారికి చెల్లెలు, అవును జగదామ్మ గారికి ఆడపడుచు, వికాస్ గారి మేనత్త. మరిప్పుడు ఆ పిల్ల పెద్దయి కలెక్టర్ అయిందనుకో, భద్రావతి ఐఏఎస్.
పోలీస్ అయిందనుకో భద్రావతి ఐపీఎస్. ఎంత బాగున్నాయో చూడు. నువ్వేదో మాయ చేస్తున్నావు, నేను పడను కాక పడను. వెళ్ళొస్తానయ్యా. అలాగే మంచిది, వస్తానమ్మా. భద్రావతి నువ్వు ఫంక్షన్కి వెళ్ళు. ఇంకేమెళ్తాన్నా బొంద, అక్కడ తినేసి రాకులు తీసేస్తుంటారు. ఇలాంటి సమయంలో కూడా తిండి గురించి ఆలోచిస్తుంది. సరే లోపల పోదండి. ఇంట్లో మనుషుల ప్రవర్తన తెలుసు కదా, నాతో ఓ మాట చెప్పుంటే నేను చూసుకునేదాన్ని.